Hi students, I am K. Anil Reddy, JL in Political Science, Government Junior College, Kachiguda. Students, manam konni classulga manaki ichinatvanti model prashna patramloni samadhanalanu charchinchukodam anedi jarugutundi. So ippudu varaku andulo bhaganga nalugu prashnalaku samadhanalanu manam ippudu varaku charchinchukodam jarigindi. Okay, ee roju class lo em chestam ante మిగతా ఐదు మరియు ఆరో ప్రశ్నల్ని ఈ క్లాస్ లో చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఓకే, సో మనకున్నటువంటి ఆ నాలుగు ప్రశ్నలు ఇప్పటి వరకు చర్చించుకోవడం జరిగింది. మోడల్ ప్రశ్న పత్రంలో ఇచ్చినటువంటి ప్రశ్నలన్నీ నాలుగు చర్చించుకున్నాము. ఇప్పుడు ఐదో క్వశ్చన్ మనము చర్చించుకోవడం అనేది జరుగుతుంది. సో ఐదో ప్రశ్న వచ్చేసేసి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం రావడానికి గల కారణాలను తెలపండి. ఇది మనకు వచ్చేటువంటి క్వశ్చన్. ఓకే, సో దీని క్వశ్చన్ మనకి ఎలా అయినా అడగొచ్చు. తెలంగాణ ఉద్యమం పెళ్లిపికేందుకు గల కారకాలు అనొచ్చు, లేదా తెలంగాణ ఉద్యమం రావడానికి గల కారణాలు కూడా ఓకే అడిగేటువంటి అవకాశం ఉంది. సో ప్రశ్న ఎలా అడిగినా కూడా మనము ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకే, సో దీనికి జవాబు రాసేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ పరిచయం అనేది రాయాలి. ఓకే, ఏ ఆన్సర్ రాసినా కూడా కొంత ఒక 2-3 లైన్స్ లేదా 4 లైన్స్ పరిచయం అనేది ఉంటే బాగుంటుంది. కాబట్టి పరిచయం ఏం రాయాలి అంటే ఎన్నో ఒప్పందాలు ఓకే ఉన్నే ఎన్నో ఒప్పందాలు చేసుకున్నప్పటికీ కూడా వాటిని అమలు విషయం వచ్చేసరికి చిత్తశుద్ధి లేకపోతే ఇటువంటి ఉద్యమాలు వస్తాయి అని చెప్పుకోవడానికి తెలంగాణ ఉద్యమమే ఒక ముఖ్య ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చు. అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసే కంటే ముందు ఎంతో గొప్ప ఒప్పందాన్ని మనము చేసుకోవడం జరిగింది పెద్ద మనుషుల ఒప్పందం రూపంలో. అయినా కూడా అది ఆచరణ సాధ్యం కాకపోవడంతో తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. సో అందుకనే తెలంగాణలో ఒక ఉద్యమం రావడం అనేది జరిగింది. అంటే తెలంగాణ అనేది తెలంగాణ ప్రజలకి ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలనేది తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షగా మిగిలిపోయిందని మనము చెప్పుకోవచ్చు. ఓకే, అందుకనే ఎంతో మంచి ఒప్పందాలు చేసుకున్నప్పటికీ కూడా అవి ఆచరణ సాధ్యం కాకపోతే ఉద్యమాలు అనేవి తప్పవు అని చెప్పడానికి తెలంగాణ ఉద్యమం ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకి ఇక్కడ సాంస్కృతి పరంగా వనరుల పరంగా తీవ్రమైనటువంటి అన్యాయం అనేది జరిగింది. ఓకే, ఉద్యోగాల్లో కావచ్చు, నీటి వాటాల్లో కావచ్చు, అలానే సంస్కృతి పరంగా కావచ్చు, గౌరవంలో కావచ్చు, తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. కాబట్టి అందుకనే తెలంగాణ ప్రజలు వాళ్ళకి ఖచ్చితంగా ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలి అనేటువంటి ఆకాంక్ష ప్రజల్లో రావడం అనేది జరిగింది. ఓకే, సో దీనికి కారణాలు ఏంటివో మనము ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చెయ్యాలి. సో మొట్టమొదటి కారణం ఏంటిది అంటే ముల్కీ నిబంధనలు. సో ఈ ముల్కీ నిబంధనలలో వచ్చినటువంటి మార్పుల కారణంగా తెలంగాణలో ఉద్యమం అనేది రావడం జరిగింది. సో పెద్ద మనుషుల ఒప్పందంలో అనుకున్న దాని ప్రకారం 12 సంవత్సరాల వరకు ఎవరైతే తెలంగాణలో ఉంటారో వాళ్ళను స్థానికులుగా నిర్ణయించేటువంటి వీలుగా పెద్ద మనుషుల ఒప్పందంలో నిర్ణయించడం అనేది జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత దాన్ని 12 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలకు తగ్గించడం అనేది జరిగింది. సో ఇక్కడ ముల్కీ నిబంధనలు అంటే ముల్కీ నిబంధనలు ఏం సూచిస్తాయంటే స్థానికతను నిర్ణయించేటువంటి నిబంధనలుగా మనం చెప్పుకోవచ్చు. సో నిజాం కాలంలో ముల్కీ నిబంధనలు అనేవి 15 సంవత్సరాలుగా ఉండేవి, వాటిని పెద్ద మనుషుల ఒప్పందం వచ్చేసరికి 12 సంవత్సరాలకు తగ్గించారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 4 సంవత్సరాలకు మాత్రమే తగ్గించడంతో ఒక్క దెబ్బతో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజల యొక్క విద్యా అవకాశాలు అలానే ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు కూడా ఒక దెబ్బతో పోయాయని మనము చెప్పుకోవచ్చు. ఓకే, కేవలం ముల్కీ నిబంధనలు మార్చడం వల్ల తెలంగాణకు రావాల్సినటువంటి ఉద్యోగాలు కావచ్చు, తెలంగాణ వాళ్ళకు రావాల్సినటువంటి విద్యా అవకాశాలు కావచ్చు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఆక్రమించుకోవడం అనేది జరిగింది. ఇది మొట్టమొదటి ఉల్లంఘనగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అంటే ముల్కీ నిబంధనలు మార్చివేయడం వల్ల
ఒక్క దెబ్బతో తెలంగాణకు రావాల్సినటువంటి ఉద్యోగాలు కావచ్చు, విద్యా అవకాశాలు కావచ్చు ఆంధ్ర వాళ్ళు ఓకే ఉపయోగించుకున్నారని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇక రెండో ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే తెలంగాణలో పేదరికం అనేది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ దాదాపు 40.78% పేదరికం అనేది ఓకే ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఆంధ్ర పాలకుల కాలంలో తెలంగాణ తన యొక్క వాటాను సమకూర్చినప్పటికీ కూడా 40% పైగానే మన రెవెన్యూ వచ్చినప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతానికి ఆ డబ్బులు అనేవి ఖర్చు చేయలేదు. ముఖ్యంగా చెప్పాలి అంటే మహబూబ్ నగర్ లాంటి జిల్లాలు మరి పేదరికంలో కూరుకుపోయాయని చెప్పుకోవచ్చు. ఓకే, మహబూబ్ నగర్ జిల్లా లాంటివి కొన్ని ప్రాంతాలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతాలు కఠిక పేదరికాన్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మన యొక్క వాటా రాష్ట్ర ఆదాయానికి వెళ్ళినప్పటికీ కూడా 40% పైగానే తెలంగాణ ఎప్పుడూ కూడా రాష్ట్ర ఖజానాకు జమ చేసినప్పటికీ మన తెలంగాణ వాళ్ళ యొక్క డబ్బులు తెలంగాణ ప్రాంతానికి ఖర్చు చేయలేదు. దానివల్ల ఏం జరిగింది అంటే పేదరికం అనేది తెలంగాణ ప్రాంతంలో పెరిగిపోయింది. ఇది ఆంధ్ర ప్రాంతంతో పోల్చితే చాలా ఎక్కువగా మనం చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రాంతంలో దాదాపు 40.78% పేదరికం అనేది తెలంగాణ ప్రాంతంలో ఉండేది. ఇది ఆంధ్ర ప్రాంతంతో పోలిస్తే చాలా ఎక్కువగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఏ టైంలో 1987-88 ప్రాంతంలో ఈ యొక్క లెక్కలు మనకు సూచించడం జరుగుతుంది. ఓకే, ఇక మూడవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే దేయాంధ్ర ఉద్యమం తర్వాత ముల్కీ నిబంధనలు అలానే తెలంగాణ ప్రాంతీయ మండలిని పూర్తిగా రద్దు చేయడం అనేది జరిగింది. ఓకే, ఇది మూడవ అతి ముఖ్యమైనటువంటి అంశం. దేయాంధ్ర ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1972-73 కాలంలో ఈ యొక్క దేయాంధ్ర ఉద్యమం జరిగింది. దేయాంధ్ర ఉద్యమం జరిగిన తర్వాత మన తెలంగాణకు రక్షణగా ఉన్నటువంటి ముల్కీ నిబంధనలు అలానే తెలంగాణ ప్రాంతీయ మండలిని పూర్తిగా రద్దు చేయడం అనేది జరిగింది. అంటే ఎంతో కొంత రక్షణగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం వాళ్ళకు రక్షణగా ఉన్నటువంటి అంశాలను కూడా పూర్తిగా తొలగించడం అనేది జరిగింది. ఇది మూడవ ఉల్లంఘనగా మనము చెప్పుకోవచ్చు. ఇక నాలుగో అంశం విషయానికి వస్తే తెలంగాణలో విద్యా సదుపాయాలు అనేవి చాలా తక్కువగా ఉండేవని చెప్పుకోవచ్చు. ఓకే, అంటే తెలంగాణలో విద్యా సదుపాయాలు లేవు కాబట్టి అక్షరాస్యత శాతం కూడా ఆంధ్రతో పోలిస్తే చాలా తక్కువగా ఉండేదని చెప్పుకోవచ్చు. తెలంగాణలో మనకి 90వ దశకం వరకు కూడా సరైనటువంటి విద్యా సదుపాయాలు కల్పించలేదు. ఓకే, ఇక్కడ తెలంగాణలో ప్రొఫెషనల్ కాలేజీలు అంటే ఇంజనీరింగ్ మెడిసిన్ లాంటి కాలేజీలు అసలు ఏర్పాటే చేయలేదు. అలానే చాలా తక్కువ విశ్వవిద్యాలయాలని ఇక్కడ నెలకొల్పడం అనేది జరిగింది. సో కాబట్టి ఎప్పుడైతే విద్యా సదుపాయాలు ఉండవో అక్కడ అక్షరాస్యత శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో అందుకనే తెలంగాణలో అక్షరాస్యత శాతం కేవలం 37% మాత్రమే ఉంది అని మనము చెప్పుకోవచ్చు. అంటే విద్యా అవకాశాలు కూడా సరైనటువంటి విధంగా ఆంధ్ర పాలకులు తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటు చేయలేదని మనం చెప్పుకోవాలి. కావలసినటువంటి వృత్తి విద్యా కోర్సులు ఏవి కూడా ఇక్కడ నెలకొల్పలేదు. కావలసినటువంటి విశ్వవిద్యాలయాలు ఏవి కూడా తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటు చేయలేదు. దీని ఫలితంగా ఏం జరిగింది అంటే తెలంగాణలో అక్షరాస్యత శాతం కేవలం 37% మాత్రమే ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇదంతా 1990 వరకు 1990 దశకం వరకు కూడా తెలంగాణలో ఇదే పరిస్థితి అనేది ఉండేది. ఓకే, తర్వాత ఐదో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే కృష్ణా నదిపైన నిర్మించినటువంటి రెండు ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు నాగార్జున సాగర్ మరియు శ్రీశైలం ప్రాజెక్ట్, ఈ రెండు కూడా ఆంధ్రాకు మేలు చేసే విధంగా ఉన్నాయి కానీ తెలంగాణ వాళ్ళకి ఎటువంటి మేలు అనేది వీటి ద్వారా జరగలేదు. ఎందుకంటే
ఈ రెండు ప్రాజెక్టుల నుంచి రావాల్సినటువంటి నీటి వాటా తెలంగాణకు అసలు ఇవ్వలేదనే చెప్పాలి. ముఖ్యంగా నాగార్జున సాగర్ నిర్మించడం కోసం నల్గొండలో ఉన్నటువంటి ఎంతో మంది భూమిని త్యాగం చేయడం జరిగింది. వాళ్ళని భూమి వాళ్ళందరూ కూడా భూమిని కోల్పోవడం జరిగింది. నిరాశ్రయులయ్యేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. అయినా కూడా ఇప్పటికీ కూడా ఆంధ్ర వాళ్ళకి మేలు చేసేటువంటి విధంగా ఉన్నాయి తప్ప తెలంగాణ వాళ్ళకి రావాల్సినటువంటి వాటా రావట్లేదు. ఓకే, ఇవి ఎక్కువగా ఆంధ్ర ప్రాంతానికి మేలు చేసే విధంగా ఉన్నాయి తప్ప తెలంగాణ వాళ్ళకి రావాల్సినటువంటి నీటి వాటా ఈ రెండు ప్రాజెక్టుల నుంచి అందట్లేదనే చెప్పాలి. సో ఇది కూడా ఓకే మరొక ముఖ్యమైనటువంటి అంశంగా మనము చెప్పుకోవచ్చు. ఇక ఆరో అంశం విషయానికి వస్తే, గోదావరి నది పైన నిర్మించినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, ఓకే, ఏదైతే నిర్మించాలని తలపెట్టడం జరిగిందో ఆ యొక్క ప్రాజెక్ట్ ని కూడా ఆంధ్ర పాలకులు నత్తనడకన నడిపించారు. అంటే చాలా నెమ్మదిగా ఆ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణాన్ని చేయడం జరిగింది. ఎందుకంటే ఇది కేవలం తెలంగాణకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ కాబట్టి అందుకనే దీన్ని ఎక్కడికక్కడ విస్మరించడం అనేది జరిగింది. అందుకనే ఆంధ్ర పాలకులు దీన్ని నత్తనడకన నడిపించడం అనేది జరిగింది. ఈ ప్రాజెక్ట్ యాక్చువల్గా 10 సంవత్సరాల లోపల పూర్తి చేసి 20 లక్షల ఎకరాల భూమికి నీళ్ళు ఇవ్వాలనేది ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం. కానీ ఇప్పటికీ 50 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా కేవలం 2 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందుతుంది. ఓకే, సో ఈ విధంగా తీవ్రమైనటువంటి అన్యాయం ఈ యొక్క శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మించడంలో కూడా తెలంగాణ వాళ్ళకి జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది కేవలం తెలంగాణ ప్రయోజనాల కోసం నిర్మించేటువంటి ప్రాజెక్ట్ కాబట్టి ఆంధ్ర యొక్క పాలకుల సమయంలో దీన్ని పూర్తిగా విస్మరించడం అనేది జరిగింది. రైట్, నెక్స్ట్ 7వ అంశం విషయానికి వస్తే, శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ నుంచి రావాల్సినటువంటి నీరు ఏదైతే ఉందో అది తెలంగాణకు అందకుండా చేయడం అనేది కూడా జరిగింది. సో శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ లో ఉన్నటువంటి వాటర్ యాక్చువల్గా తెలంగాణకి ఇచ్చినటువంటి వాటర్. ఓకే, ఆ నీళ్ళు అనేవి తెలంగాణకి ఇచ్చినటువంటి నీళ్లు కాబట్టి అవి కూడా తెలంగాణ వాళ్లకు అందకుండా చేయడం అనేది జరిగింది. శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ వాటర్ కూడా ఆంధ్ర పాలకులే వాడుకోవడం అనేది జరిగింది. ఓకే, తెలంగాణ ప్రాంతానికి అక్కడి నుంచి కూడా వాటర్ రాకుండా చేయడం అనేది జరిగింది. ఇది 7వ ఉల్లంఘనగా మనం చెప్పుకోవచ్చు. ఇక 8వ అంశం విషయానికి వస్తే, ఏదైతే నిజాం కాలంలో నిర్మించినటువంటి నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని సరైనటువంటి నిర్వహణ లేకుండా చేయడం అనేది జరిగింది. ఓకే, అంటే నిజాం సాగర్ ప్రాజెక్టు నిజాం కాలంలో నిర్మించిన తర్వాత ఓకే తెలంగాణ ప్రాంతం యొక్క ప్రాజెక్ట్ కాబట్టి దాన్ని ఎటువంటి సరైనటువంటి నిర్వహణ అనేది లేకుండా పోయింది. సో దాంతో దాని కింద ఉన్నటువంటి ఆయకట్టు దాదాపు 100,000 ఎకరాల ఆయకట్టుకు వాటర్ అందకుండా పోయిందని చెప్పుకోవచ్చు. ఓకే, అంటే 100,000 ఎకరాల భూమి అనేది నిర్వీర్యంగా మారిపోయేందుకు కారణమైందని చెప్పుకోవచ్చు. ఓకే, ఎందుకంటే నిజాం సాగర్ ప్రాజెక్ట్ కనుక దానికి సరైనటువంటి మరమ్మతులు చేసి సరైన విధంగా దాన్ని మెయింటైన్ చేసి ఉంటే ఖచ్చితంగా ఆయకట్టు అనేది ఉపయోగపడేది. కానీ దాని కింద ఉన్నటువంటి భూములన్నీ కూడా దాదాపు 100,000 ఎకరాల భూములు ఓకే వ్యవసాయానికి అందకుండా పోయాయని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా నిజాం సాగర్ ప్రాజెక్ట్ అనేది దానికి సరైనటువంటి నిర్వహణ లేకుండా చేశారు, దానికి ఎటువంటి మరమ్మతులు అనేవి చేయించలేదు కాబట్టి దాని కింద ఉన్నటువంటి ఆయకట్టు అంతా కూడా నిర్వీర్యం అయిపోయిందని మనము చెప్పుకోవచ్చు. ఇక 9వ అంశం విషయానికి వస్తే, మంజీరా నది నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి మెదక్ మరియు నిజామాబాద్ ఈ 2 జిల్లాలకు సంబంధించి వ్యవసాయ భూములకు ఇవ్వాల్సినటువంటి నీళ్లను తాగునీటి పేరు మీద హైదరాబాద్కి తరలించడం అనేది కూడా జరిగింది. ఓకే, మంజీరా రివర్ దేనికోసము అంటే ముఖ్యంగా నిజామాబాద్ మరియు మెదక్ జిల్లాలకు సంబంధించి
నీ వ్యవసాయానికి నీళ్ళు అందించేటువంటి ఆ నదిగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. కానీ ఆంధ్ర పాలకులు ఏం చేశారంటే సాగునీటి పేరు మీద దీన్ని హైదరాబాద్కి ఆ వాటర్ని పూర్తిగా తరలించడం అనేది జరిగింది. ఓకే, తర్వాత పదో అంశం విషయానికి వస్తే ఆ రాజోలీ బండా డైవర్షన్ కెనాల్. ఓకే, రాజోలీ బండా డైవర్షన్ కెనాల్ ద్వారా రావాల్సినటువంటి మహబూబ్ నగర్ కి రావాల్సినటువంటి ఆ నీరు ఏదైతే ఉందో దాదాపు 50,000 నుంచి 60,000 ఎకరాలకు అందాల్సినటువంటి నీరును దౌర్జన్యంగా రాయలసీమకు తరలించడం అనేది కూడా జరిగింది. అంటే రాజోలీ బండా డైవర్షన్ కెనాల్ ద్వారా మహబూబ్ నగర్ లో జిల్లాలో ఉన్నటువంటి 50,000 ఎకరాల నుండి 60,000 ఎకరాల ఆ భూమికి నీరు అందాల్సి ఉండగా వాటిని అందనివ్వకుండా రాయలసీమకు దౌర్జన్యంగా తీసుకువెళ్ళడం అనేది జరిగింది. సో దీంట్లో కూడా తీవ్రమైనటువంటి అన్యాయం తెలంగాణ ప్రాంతానికి జరిగిందని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇదే కాకుండా ఆ ఇలానే 11వ అంశం వచ్చేసేసి ఇలానే ఒకవేళ పరిస్థితులు అనేవి కొనసాగితే తెలంగాణ ప్రాంతం అనేది ఎడారి ప్రాంతంగా మారిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి తెలంగాణ ఆకాంక్షను వ్యక్తం చేయడం అనేది జరిగింది. ఎందుకంటే నీళ్లు లేకపోతే వ్యవసాయం అనేది పండేటువంటి అవకాశం ఉండదు. ఓకే, వ్యవసాయం పైనే చాలా మంది ఆధారపడి ఉన్నారు కాబట్టి ఓకే వాళ్ళు కూడా ఉపాధిని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో దీని ద్వారా అనేక సమస్యలను ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఇదే విధంగా గనక కొనసాగితే పరిస్థితులు అనేవి కొనసాగితే తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా ఎడారి ప్రాంతంగా మారిపోతుందన్న ఉద్దేశంతోని తెలంగాణ ప్రాంత ప్రజలు ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి తెలంగాణ ఆకాంక్షను వ్యక్తం చేయడం అనేది జరిగింది. ఇదే కాకుండా 12వ అంశం వచ్చేసేసి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పెద్ద మనుషుల ఒప్పందంలో అనుకున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ఆంధ్ర పాలకులు ఉల్లంఘించడం జరిగింది. ఓకే, ఉప ముఖ్యమంత్రి పదవి ఒకటే కాదు, మిగతా శాఖలకు సంబంధించి కూడా ముఖ్యమైనటువంటి శాఖలు ఏవైతే తెలంగాణ వాళ్ళకి రావాలో వాటన్నిటినీ కూడా విస్మరించడం జరిగింది. కాబట్టే ఓకే తెలంగాణ ఉద్యమం అనేది వచ్చింది. అంటే ప్రతి అంశం ఏదైతే పెద్ద మనుషుల ఒప్పందంలో తీసుకున్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆంధ్ర పాలకులు తీవ్ర స్థాయిలో ఓకే ఆ ఏ విధంగా కూడా వాటిని అనుసరించకపోవడంతో తీవ్ర అన్యాయం అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకి జరిగింది. కాబట్టే తెలంగాణ ఉద్యమం అనేది రావడం జరిగింది. సో తెలంగాణ ఉద్యమం రావడానికి ఇవన్నీ కూడా కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలి అంటే తెలంగాణకు జరిగినటువంటి నీళ్లు నిధులు నియామకాల్లో జరిగినటువంటి అన్యాయాల ఫలితంగానే తెలంగాణ ఉద్యమం అనేది వచ్చింది. ఓకే, ప్రతి ప్రాజెక్టులో మనకు రావాల్సినటువంటి తెలంగాణ ప్రాంతానికి రావాల్సినటువంటి వాటర్ ప్రతి దగ్గర కూడా తీవ్రమైనటువంటి అన్యాయం జరగడంతోనే తెలంగాణ ఉద్యమం అనేది రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. తెలంగాణ ఉద్యమం రావడానికి గల కారణాలు ఏంటి అంటే ఇవన్నీ పాయింట్స్ కూడా ఖచ్చితంగా మనము రాయాలి. ఓకే, ఫస్ట్ ముల్కీ నిబంధనల నుంచి మొదలు పెడితే ఆ ముల్కీ నిబంధనలతో పాటు మనకు జరిగినటువంటి ఆ మన ప్రాంత డబ్బు కూడా తెలంగాణ ప్రాంతానికి ఖర్చు చేయకపోవడం. ఓకే, జయ ఆంధ్ర ఉద్యమం తర్వాత ఆ ముల్కీ నిబంధనలు అలానే తెలంగాణ రీజనల్ ప్రాంతీయ మండలిని రద్దు చేయడం, విద్యా సదుపాయాలు లేకపోవడం, గోదావరి కృష్ణా పైన నిర్మించినటువంటి ప్రాజెక్టుల నుంచి సరైనటువంటి నీటి వాటా రాకపోవడం. ఓకే, తర్వాత నిజాం సాగర్ ప్రాజెక్ట్ని సరైనటువంటి మరమ్మతులు లేకుండా చేయడం, అలానే ఇదే కాకుండా రాజోలీ బండ డైవర్షన్ కెనాల్ నుంచి రావాల్సినటువంటి వాటర్ని దౌర్జన్యంగా రాయలసీమకు తరలించడం, పెద్ద మనుషుల ఒప్పందంలో పేర్కొన్నటువంటి అన్ని అంశాలను కూడా పూర్తిగా విస్మరించడం, ఇవన్నీ కారణాల చేత తెలంగాణ ఉద్యమం అనేది రావడం జరిగింది. సో ఇవన్నీ కారణాలు కూడా ఎగ్జామ్లో మనము రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది 10 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి. ప్రశ్నను మనం చర్చిద్దాం. ఇది మోడల్ పేపర్లో 6వ ప్రశ్న. ఓకే, సో మోడల్ పేపర్లో 6వ ప్రశ్న, ఇది కూడా 9th చాప్టర్కి చెందినటువంటి ప్రశ్న, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 9th చాప్టర్ నుంచి మనకు 2 క్వశ్చన్స్ అనేవి వస్తాయని చెప్పుకున్నాం. సో అందులో భాగంగా ఇది 2nd క్వశ్చన్. ఇంతవరకు చర్చించింది మనం 1st క్వశ్చన్, ఇది 2వ క్వశ్చన్. తెలంగాణ
భారత యూనియన్ లో లూథరన్ రాష్ట్రంగా ఏర్పడిన విధానాన్ని చర్చించండి అని అడుగుతారు. ఓకే, తెలంగాణ లూథరన్ రాష్ట్రంగా ఎలా ఏర్పడిందో మనము ఆన్సర్ లో రాయాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ ని చాలా కేర్ఫుల్ గా మనం అర్థం చేసుకోవాలి, ప్రశ్నను అర్థం చేసుకొని ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మనం పరిచయం రాయాలి. ఆన్సర్ రాసేటప్పుడు పరిచయం అనేది రాయాలి. మనం చెప్పుకున్నాం కదా ప్రతి ప్రశ్నకు కూడా పరిచయం అనేది ఒక 3-4 లైన్స్ రాయాల్సి ఉంటుంది. సో ఈ ప్రశ్నకు మనము పరిచయం ఏం రాయాలి అంటే, మనకి మూడో అధికరణం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మూడో అధికరణం సూచించిన విధంగా పార్లమెంట్ ఏదైతే ఆ ప్రక్రియను అనుసరించిందో ఆ ప్రక్రియ అంతా కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో భారత పార్లమెంటుకు ఒక నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నా లేదా రద్దు చేయాలన్నా కూడా అటువంటి అధికారం అనేది ఉంటుంది. ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నా లేదా ఒక రాష్ట్రాన్ని రద్దు చేయాలన్నా ఆ యొక్క ఒక రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రంతో కలపాలన్నా రాష్ట్ర సరిహద్దులు మార్చాలన్నా కూడా ఆ యొక్క అధికారం ఎవరికి ఉంటుంది అంటే భారత పార్లమెంటుకు ఉంటుంది. సో ఆర్టికల్ 3 భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 3 ప్రకారం కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం అధికారం భారత పార్లమెంటుకు ఇవ్వడం జరిగింది. ఓకే, ఏ నిబంధన ప్రకారం? 3వ నిబంధన ప్రకారం కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం అధికారం పార్లమెంటుకు ఇవ్వడం జరిగింది. సో 3వ నిబంధనను లేదా 3వ అధికరణను అనుసరించి భారత ప్రభుత్వం ఒక ముసాయిదా బిల్లును రూపొందించి, ఓకే, ఆ బిల్లును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు పంపించడం జరుగుతుంది. ఓకే, సపోజ్ ఏ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నా కూడా కొత్త రాష్ట్రం ఆ యొక్క రాష్ట్ర శాసనసభకు పంపించాల్సి ఉంటుంది. ఇది కేవలం లాంఛన ప్రాయం మాత్రమే, కేవలం ఫార్మాలిటీకి మాత్రమే పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాష్ట్ర శాసనసభ అభిప్రాయంతో పార్లమెంటుకు అసలు సంబంధం లేదు, కానీ కేవలం లాంఛన ప్రాయమైనటువంటి ప్రక్రియ కాబట్టి పంపించాల్సి ఉంటుంది. సో భారతదేశ ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అనుసరించింది. తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పాటు చేసేటువంటి విషయంలో, ఓకే, ఆ బిల్లు ముసాయిదాను ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పంపించడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆ బిల్లు తీర్మానాన్ని తిరస్కరించడం జరిగింది. ఓకే, సో మళ్ళీ ఆ యొక్క బిల్లును రాష్ట్రపతి పార్లమెంటు వద్దకు పంపడం జరిగింది. ఓకే, సో ఇందాక చెప్పుకున్నట్టు రాష్ట్ర శాసనసభ అభిప్రాయంతో పార్లమెంటుకు సంబంధం లేకుండా, అంటే పార్లమెంట్ దాన్ని ఆమోదించవచ్చు లేదా దాన్ని రిజెక్ట్ చేసేటువంటి అవకాశం తిరస్కరించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైతే భారత రాష్ట్రపతి పార్లమెంటుకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని పంపించడం జరిగిందో, లోక్సభ ఆమోదించడం జరిగింది, రాజ్యసభ ఆమోదంతో, ఓకే, తర్వాత రాష్ట్రపతి యొక్క సంతకంతో ఈ యొక్క బిల్ అనేది చట్టంగా మారిందని చెప్పుకోవచ్చు. ఓకే, సో పార్లమెంటుకు రాష్ట్రపతి పంపించిన తర్వాత లోక్సభ రాజ్యసభలు 2 ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి యొక్క సంతకంతో ఫస్ట్ మార్చ్ 2014న రాష్ట్రపతి యొక్క సంతకంతో ఈ యొక్క బిల్ అనేది చట్టంగా మారిందని చెప్పుకోవచ్చు. సో భారత ప్రభుత్వం ఈ యొక్క చట్టం అనేది 2 జూన్ 2014 నుండి అమల్లోకి వస్తుందనేటువంటి విషయాన్ని కూడా ప్రకటించడం జరిగింది. సో అందుకనే ఇది తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు, చాలా ప్రాధాన్యత కలిగినటువంటి రోజుగా 2 జూన్ 2014ను మనం పేర్కొనవచ్చు. అంటే కొన్ని దశాబ్దాల పోరాటం ఫలితంగా తెలంగాణ అనేది ఒక నూతన రాష్ట్రంగా, భారత యూనియన్ లో 29వ రాష్ట్రంగా ఇది ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఓకే, అఫ్కోర్స్ ఇప్పుడు 28 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి, కానీ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 2014లో తెలంగాణ అనేది 29వ రాష్ట్రంగా భారత యూనియన్ లో ఒక కొత్త రాష్ట్రంగా అవతరించిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు కోరికలు అనేవి నిజమైనటువంటి రోజుగా దీన్ని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా తెలంగాణ అనేది భారత యూనియన్ లో ఒక నూతన రాష్ట్రంగా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఓకే,
సో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను కూడా మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కొన్ని అంశాలు స్పష్టంగా పేర్కొనడం జరిగింది, అవేంటో మనం రాయాల్సి ఉంటుంది. మొట్టమొదటి అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం, నూతన తెలంగాణ రాష్ట్రం 10 జిల్లాలతో కూడినటువంటి రాష్ట్రం ఏర్పడింది. ఓకే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే 10 జిల్లాలు మాత్రమే ఉన్నాయి, అదే రాయాలి. ఓకే, ఇప్పుడు 33 జిల్లాలు ఉన్నాయి. ఓకే, ప్రస్తుతం 33 జిల్లాలు ఉన్నాయని కూడా రాయొచ్చు, ఒకవేళ మర్చిపోతే ఓకే. కానీ 10 జిల్లాలతో కూడినటువంటి నూతన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నటువంటి విషయం మాత్రం కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. ఓకే, ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా రాష్ట్రంగా కొనసాగుతుంది. ఓకే, ఇది రెండవ అంశం. ఓకే, ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం కాదు, ఉన్న రాష్ట్రమే 13 జిల్లాలతో అది కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. తెలంగాణ మాత్రమే నూతన రాష్ట్రంగా ఏర్పడింది, ఆంధ్రప్రదేశ్ యథావిధిగా కొనసాగేటువంటి రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు. అక్కడ ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయింది కాబట్టి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలతో కూడినటువంటి రాష్ట్రంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఇక మూడో అంశం వచ్చేసేసి ఉమ్మడి రాజధాని. సో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అనేది 10 సంవత్సరాలకు మించకుండా 2 రాష్ట్రాలకు పనిచేస్తుంది. ఓకే, హైదరాబాద్ అనేది ఉమ్మడి రాజధానిగా 2 రాష్ట్రాలకు ఉంటుంది, ఆంధ్రప్రదేశ్కు మరియు అలానే తెలంగాణ రాష్ట్రాలకు రెండింటికి కూడా. ఓకే, ఇది ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని మనము చెప్పుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలకు మించకుండా. ఓకే, అఫ్కోర్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైనటువంటి రాజధాని ఉంది, తెలంగాణకు హైదరాబాద్ రాజధానిగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక నాలుగో అంశం వచ్చేసేసి ఉమ్మడి గవర్నర్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాలు కలిపి ఉమ్మడి గవర్నర్ కొన్ని రోజుల పాటు కొనసాగడం అనేది కూడా జరుగుతుంది. ఈ అంశం కూడా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొనడం అనేది జరుగుతుంది. అంటే కొంతకాలానికి 2 రాష్ట్రాలకు కలిపి ఒకే ఒక గవర్నర్ని నియమించడం అనేది జరుగుతుంది అనేటువంటి అంశాన్ని ఈ యొక్క చట్టం సూచిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం 2 రాష్ట్రాలకు కూడా ప్రత్యేకంగా 2 గవర్నర్లు ఉన్నారని చెప్పుకోవచ్చు. సపరేట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నర్, తెలంగాణ గవర్నర్ సపరేట్గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు. ఓకే, 5వ అంశం వచ్చేసేసి రాజ్యసభ సభ్యులు. సో రాజ్యసభ సభ్యుల విషయానికి వస్తే తెలంగాణకు 7, ఆంధ్ర ప్రాంతానికి 11 మందిగా నిర్ణయించడం అనేది జరిగింది. ఓకే, రాజ్యసభ సభ్యులు తెలంగాణకు 7 ఉంటారు, ఆంధ్రప్రదేశ్కి 11 మందిగా ఈ యొక్క చట్టం సూచిస్తుంది. ఇక 6వ అంశం వచ్చేసేసి లోక్సభ. లోక్సభ సభ్యుల యొక్క విషయానికి వస్తే తెలంగాణకు 17 మంది, ఆంధ్రప్రదేశ్కు 25 మందిగా ఈ యొక్క చట్టం సూచించడం జరిగింది. ఇక 7వ అంశం వచ్చేసేసి శాసనసభ. శాసనసభ్యుల యొక్క సంఖ్య తెలంగాణకు 119 మందిని కేటాయించడం జరిగింది, ఆంధ్రప్రదేశ్కు 175 మంది సభ్యులను కేటాయించడం అనేది జరిగింది. సో తెలంగాణ 119, ఆంధ్రప్రదేశ్ 175. ఓకే, ఇది శాసనసభ్యుల యొక్క సంఖ్య. తర్వాత 8వ అంశం వచ్చేసేసి శాసన మండలి. శాసన మండలికి సంబంధించి తెలంగాణకు 40 మంది, ఆంధ్రప్రదేశ్కు 58 మందిగా ఈ యొక్క చట్టం సూచించడం అనేది జరిగింది. సో మన టెక్స్ట్ బుక్ లో 50 అని ఉంటుంది, ఆ 50 ఉన్న నంబర్ని మనం 58గా మార్చుకోవాలి. ఎందుకంటే తర్వాత కాలంలో దీనికి సవరణ కూడా చేయడం జరిగింది కాబట్టి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ యొక్క శాసన మండలి సభ్యుల యొక్క సంఖ్య 58గా ఉంది. ఓకే, తెలంగాణకు 40 మంది, ఆంధ్రప్రదేశ్కు 58 మంది. ఓకే, ఇక ఆఖరిగా ఇతర అంశాలను కూడా సూచించడం జరిగింది. ముఖ్యంగా ప్రత్యేక హైకోర్టులు, ఈ 2 రాష్ట్రాలకు కూడా ప్రత్యేకంగా హైకోర్టులు ఉండాలనేది ఈ యొక్క చట్టం అనేది సూచించడం జరిగింది. నీటి వివాదాలను పరిష్కరించేందుకు ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాలని కూడా సూచించడం జరిగింది. మిగతా అంశాలను పంపిణీ చేసుకునేందుకు ఓకే కూడా ఈ యొక్క చట్టం అనేది కొన్ని విధానాలని సూచించడం అనేది కూడా జరిగింది. సో ఈ విధంగా తెలంగాణ భారత యూనియన్లో ప్రత్యేక నూతన రాష్ట్రంగా ఏర్పడినటువంటి విధానాన్ని చర్చించండి అని అడిగితే
ఈ యొక్క పార్లమెంట్ అనేది ఎలా ఒక నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తుంది, మూడవ అధికరణను ఉపయోగించి అనేటువంటిది పరిచయంలో రాసి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను మనము రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇంకో విధంగా కూడా మనము అనుకుంటే రాయొచ్చు, 2001 నుంచి 2014 వరకు కూడా ఎటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు మెన్షన్ చేస్తూ కూడా ఈ యొక్క ఆన్సర్ని రాయొచ్చు. కానీ మనకి సులభంగా ఉండడం కోసం ఈ యొక్క ఇందాక మనం చర్చించుకున్నట్టు రాస్తేనే మనకి ఈజీగా టైం అనేది కూడా సేవ్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఈ రెండు ప్రశ్నలు అనేవి కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ రెండు ప్రశ్నలు ఖచ్చితంగా మీరు చదవాల్సి ఉంటుంది. ఈ రెండు ప్రశ్నలు కూడా ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి బాగా చదివి ఓకే ఇది అర్థం చేసుకొని బాగా చదివితే మంచి మార్కులను మనము సంపాదించుకోవచ్చు. ఓకే, సో మిగతా ప్రశ్నలతోని నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.